ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ నేతలను నిర్బంధిస్తున్నారని ఆ పార్టీ నేత లక్ష్మణ్ అన్నారు. ఎన్ని నిర్బంధాలు కేసులు పెట్టినా వాటిని ఎదుర్కొంటూనే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కోవిడ్ రూల్స్ కి లోబడే జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముల్కి నిబంధనలతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని 317 జీవో కారణంగా అవే పరిస్థితులు స్వరాష్ట్రంలో వస్తున్నాయన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాలుగు గోడల మధ్య కూర్చొని బదిలీలు చేస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ తెరలేపిందో ఆ ఉద్యమాన్ని అణచడానికి అక్రమ అరెస్టులు లాఠీ చార్జీలు నిర్బంధాలు చివరికి రాష్ట్ర అధ్యక్షుని జైలు పంపించడము ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క వైఫల్యాల నుంచి వారు తప్పుడు నిర్ణయం వల్ల ఎవరైతే ఇవాల అరిగోస పడుతున్నారో టీచర్లు ఉద్యోగులు వేలాది కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఈరోజు కుటుంబాలు విడదీసే పరిస్థితి ఈ బదిలీలో జరుగుతుందో ఆ ఒత్తిడిని ఆ యొక్క ఆక్రోషాన్ని దృష్టి మళ్లించే ప్రక్రియలో భాగంగానే బీజేపీ నాయకుల మీద నిర్బంధాలు అక్రమ కేసులు కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన 3 లక్షల పై చిలుకు కుటుంబాలకు సంబంధించిన అంశం ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎన్ని రకాలైనటువంటి వేధింపులకు గురిచేసినా బీజేపీ కార్యకర్తలు నాయకుల మీద న్యాయపరంగా ఆ కేసులను అరెస్టులను ఎదుర్కొంటూనే రాజకీయ పోరాటం మాత్రము ఈ 317 జీవో సవరణ చేసే వరకు కొనసాగిస్తామని చెప్పి చాలా స్పష్టంగా నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. అందులోని భాగంగానే కోవిడ్ యొక్క నిబంధనలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా సదస్సులు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమంలో భాగంగానే కేంద్ర మంత్రుల పర్యటనలు